ాగొస్తే జాబ్ గ్యారెంటీ అన్నారు యూత్కి ఏం ఏం జరిగిందంటే ఎలాంటి న్యాయం జరిగింది అంటే ఎవరైనా నేను చెప్తారండి మీరు ఇవాళ ముప్పై నలభై ఏళ్ళు నేను చూస్తున్నాను నేను కోటి ఉద్యోగాలు అనేది పర్మనెంట్ స్లోకను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అంటే కోటి ఉద్యోగాలు దరిద్రమ ధరలు వెళ్ళిపోవు గరిబీ హఠావు ఇది చాలా స్లోగన్స్ వస్తాయి నేను ఐఎమ్ నాట్ దాని గురించి నేను ఏమి భ్రమలేదు దాని గురించి ఉద్యోగాలు ఇస్తున్నాను బట్ ఉన్నంతలో వాస్తవికంగా జరుగుతుందా లేదా అనేది చూడాలి ఇప్పుడు హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాలన్నీ అన్ని ఎవరిచ్చారంటారు ఆయన మేనిఫెస్టోలో చాలా కదా హైదరాబాద్ ఐటీ ఉద్యోగాలు ఎవరిచ్చారు వచ్చినాయి అలాగా చంద్రబాబు ఇచ్చాడే కాదు ఒక వాతావరణం క్రియేట్ చేస్తామో అది అనుకూల డెవలప్ అయింది ఐటీ ఇవాళ ఇంటి చదివిన వాళ్ళు చాలామంది చక్కమాన్ ఉద్యోగాలు వస్తున్నాయి చిన్నప్పుడు దేశమంతా ఎత్తుగిన ఉద్యోగం దొరికేది కాదు మా చిన్నప్పుడు అండి గ్రాడ్యుయేషన్ చేసి పట్టాలు పట్టుకొని తిరిగి 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 మరి ఇవాళ ఏమో ఇంజనీరింగ్ కాగానే జాబ్ వస్తుంది చాలామందికి అమెరికా వెళ్ళిపోతున్నారు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఎవరు క్రియేట్ చేసింది కాదు పరిస్థితులు వచ్చాయి అట్లా వస్తున్నాయి ఒక్కోసారి అట్లా క్రియేట్ అవుతాయి అట్లా ఆంధ్రప్రదేశ్ కూడా మీరు ఏం చేయలేదు అనేది కరెక్ట్ కాదు దట్స్ ఏ హైలీ పొలిటికల్లీ బయాసిడ్ స్టేట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో జరిగినంత డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదని నేను అంటా ఇవాళ ఈ నాలుగేళ్లలో ఎందుకంటే నేనేది మీరు చెప్పే ఒక పాయింట్ పాయింట్ తీసుకొని నేను మాట్లాడు నేను ఎందుకంటే పొలిటీషియన్ నేను ఈ తరఫు నుంచి ఆ తరఫు నుంచి పాలిటిక్స్ లా పెట్టుకుని నేను మాట్లాడను లేదా మేనిఫెస్టో మొత్తం సవరణించారని నేను అన్నా మేనిఫెస్టో మించి చేసామండి అన్నారు కేసీఆర్ అంటున్నాడు ఇప్పుడు ఆయన అంటున్నాడు నిజంగా మృతి ఇస్తా అన్నాడు మొన్న ఇచ్చాడు వెయ్యి రూపాయలు ఇచ్చే ఇప్పుడు రెండు వేలు చేశాడు మీరు అది ఎలక్షన్ ప్రామిస్ క్రియ సక్సెస్ అయినట్టు కానట్ట నాలుగేళ్ళు చేయించే నేను ఆ మాట అన్నా అనుకోండి నాలుగేళ్ళకి ఇవ్వండి ఇప్పుడు ఎందుకు ఇచ్చాడు అంటారు కదా రుణమాఫీ ఎప్పుడో చెప్పాడు కదండి ఇప్పుడు ఏంటంటే ఇంకా రెండు కిస్తీలు ఇవ్వాలి ఇవ్వలేదు కానీ కాదని ఎవరంటే వాళ్ళే ఒప్పుకుంటున్నారుగా అందులో మేనిఫెస్టో టిక్ పెట్టడం కాదండి అనేది మెయిన్గా మెయిన్గా ఏంటంటే ఓవరాల్గా చేసినప్పుడు ఎఫర్ట్ జరిగిందా లేదా పోలవరం అమరావతి వైజాగ్ లేకపోతే శ్రీ సిటీ తిరుపతి ఇట్లా కొన్ని పాయింట్స్ అమరావతి బిగ్గెస్ట్ అచీవ్మెంట్ హైలైట్ కొన్ని వైఫల్యాలు కూడా లేవని నేను అంటాను వైఫల్యాలు లేకుండా ఎలా ఉంటాయండి అనుకున్న మనం అనుకున్నాయని జరుగుతాయా నేను అనుకుని ఎంత ప్లాన్ చేసి అనుకున్నది మీరు అనుకున్నట్టు ఏంటంటే ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు దిష్టం నేను అనుకోవటం ఈ నాలుగేళ్లల్లో పట్టిసీమ కట్టడం పట్టిసీమ కట్టడం ఎందుకంటున్నారంటే ఇవాళ మీరు రాయలసీమ అనంతపురం కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు పర్టికులర్గా అనంతపురం కానీ ఇవన్నీ చూసినప్పుడు కొన్ని చోట్ల సింబాలిక్ గడ్లచో ఏదన్నా చో ఎప్పుడు లేని కొన్ని దశాబ్దాలుగా లేనంటే నీళ్ళు ఇవాళ చెరువుల్లో ఉన్నాయండి ఇక్కడ భూగర్భ నీటి మట్టం పెరిగిందండి చాలా చోట్ల బికాస్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ కియా మోటార్ ఫ్యాక్టరీ వచ్చిందండి అనంతపురంలో మోటార్ ఫ్యాక్టరీ వస్తాను అనుకున్నారా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ చరిత్ర గత నలభై ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారి గతంలో తొమ్మిదిన్నర ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక మోటార్ ఇండస్ట్రీని తీసుకురావడానికి శతవిధాలుగా ట్రై చేశాడు ఆయన ఈ కుడ్ నాట్ సక్సీడ్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ట్రై చేసింది సక్సీడ్ కాల ఇవాళ ఒకటి వచ్చింది ఇది కాక మళ్ళీ తిరుపతి దగ్గర ఒకటో రెండో ఇసుజులు బస్సు జోలు రెండు వచ్చింది ఒక ఇండస్ట్రియల్ హబ్బు ఒక క్రియేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ కనబడుతుంది కదా మీరు ఎన్ని ఇన్ని ప్రాజెక్టులు మీరు ఇలా చెప్తున్నారు కదా బయట నుంచి చూసేవాళ్ళు కూడా చెప్పేవాళ్ళు కూడా టీడీపీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు లేదంటే అంటే ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు అట్ ద సేమ్ టైం జన్మభూమి కమిటీ మెంబర్స్ తప్ప ఎవరు పెద్దగా అంటే జనాలు బలయ్యారు తప్ప ఎవరికి పెద్ద ఉపయోగం జరగలేదు అని అంటున్నారు అది వైఎస్ఆర్సిపి వాళ్ళు చెప్తున్నారు కమ్మ సామాజిక వర్గం అని బట్ కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు హయాంలో జరిగినంత నష్టం ఎప్పుడు జరగదు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల రెండు పంతొమ్మిది తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు నాకు తెలుసు ఒక్కడి దగ్గర రాణించేవాడు కదా ఎవరున్నారు చెప్పండి ఇక్కడ ఏ వర్గం ఏ కమ్మ వాళ్ళు ఏం బాగుపడ్డారు చెప్పండి ఎవరిని బాగు చేశాడు చెప్పండి మీరు చెప్పండి ఒక ఫ్యామిలీ చెప్పండి అలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటారండి దట్ ఈస్ అ స్ట్రాటజీ అండి వైఎస్ఆర్సిపి ఏం చేస్తుందంటే గత వారం పది రోజులుగా ఎవరైతే తన దగ్గరికి వస్తారు అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇచ్చారు ముప్పై ఏడు పేర్లు ముప్పై ఏడు పేర్లు చూస్తే అందులో ఇద్దరే ఉన్నారు ముప్పై ఏడు పేర్లు లిస్ట్ తీస్తే అందులో ఇద్దరే ఉన్నారు కమాస్ డిఎస్పీల్లో నేను నిజమే అనుకున్నాను నేను కూడా బట్ విజవాన్ని చూపిస్తే ఇద్దరు ఉన్నారు అందులో ఏమండి ఒకటి దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అక్కడ ఇచ్చారు గవర్నర్ ఇచ్చారు రాష్ట్రపతికి ఇచ్చారు అది కంటిన్యూ చేస్తారు చెప్పారు మరి ఎవరు చెప్పారు ప్రజలు చెప్పట్లేదు ఎవరు ఎక్కడ ఎవరు ప్రజలకే బట్టదండి ఇది మరో చెప్పేది మనం చెప్పాలా లేదా మీడియా చెప్పాలా ఎన్టీ రామారావు గారు చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు జేకే సమర్సింహారెడ్డి అసెంబ్లీ వేసి ఇదిగో ఇది చూడండి ఇది కమ్మగా ఉంది ఇదిగా ఉంది చూడండి చూడండి అని నేను అడ్వైజర్స్ అడ్వైజర్ తాతారావు గారు ఉన్నారు రామకృష్ణారావు గారు అని అడ్వైజర్స్ చదివాడు చదివాడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఇదిగో ఇదిగోండి రెండి 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 అని వాళ్ళు చదివారు అందులో ఇది కొత్తది కాదు ఇదివరకే ఉంది బట్ ఇవాళ మీరు రేజ్ చేసింది ఏంటంటే సింపుల్గా ఇట్ ఇస్ ఏ స్ట్రాటజీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఏమండి అనూహ్యంగా రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయలు అన్నదాత సుఖీభవలు ఇవన్నీ పెట్టిందో వాట్ ఈస్ ది పాయింట్ టు కౌంటర్ మీరు కౌంటర్ చేయడానికి ఏముంది కమ్యూనిటీ కులతత్వం కులతత్వం ఆశ్రిత పక్షపాతం బంధుప్రీత అనేది నేను చిన్న రాజకీయాల్లో వింటూనే ఉన్నా బట్ ఒక కులం మీద ఒక తేడా వచ్చినప్పుడు డెఫినెట్గా అది వస్తుంది పర్టికులర్గా కమ్మ కమ్యూనిటీ ఈజ్ నాట్ ఎ వెరీ పాపులర్ కమ్యూనిటీ అంటే లెట్ మీ బి ఫేర్ కమ్మ కమ్యూనిటీ మిగతా కమ్యూనిటీలు అంత పాపులర్ ఏం కాదు ఎందుకంటే వీళ్ళంతా బాగా సంపాదించారా పది చేస్తారా అది చేశారా ఎంత కత్తనం చేస్తారా చేస్తారా అంటే అనేది ఒక భావన ఉంది దానిలో దాని అందువల్ల ఇవాళ కాదండి ఎప్పటి నుంచో ఉందండి చంద్రబాబుకే సంబంధం ఉండేది చంద్రబాబు నుంచే ఉందండి చంద్రబాబుకే సంబంధం నాకే సంబంధం మీకే సంబంధం అది ఎప్పటి నుంచో ఉంది ఇవాళ అనేది ఏముంది అసలు తెలంగాణ ఉద్యమమే కమ్మ కమ్యూనిటీ వాళ్ళు వచ్చిందన్న రిస రీసెర్చ్ పేపర్ ఇచ్చింది కదా ఫ్రెంచ్ ఆమె ఎవరో స్పెయిన్ ఇక్కడికి వచ్చి దోపిడీ వాళ్ళే చేశారు అందువల్ల తెలంగాణ ఉద్యమం వచ్చారు అందువల్ల అవన్నీ నేను ఉండవు కొంత వాస్తవం ఉంటుంది ఇవన్నీ పూర్తి హండ్రెడ్ పర్సెంట్ అదే వాస్తవం అనడానికి లేదండి ఇవాళ చంద్రబాబు ఆఫ్ ఆల్ ది పీపుల్ చంద్రబాబు నాయుడు నేను వేరే అంటున్నాను కాదు ఎవరికైనా అభిమానం ఉంటుంది ఎవరి కులం వాళ్ళకి అభిమానం ఉంటుంది ఏమండి ఆ కులం మీద అభిమానం ఉండటం అనేది తప్పు లేదు ఎవరికి వాళ్ళకు ఉంటుంది బట్ చంద్రబాబు నాయుడు ఈజ్ వన్ పర్సన్ ఎప్పుడు తరాజు పెట్టి కూర్చుంటాడు ఆయన నాకు తెలిసినంతవరకు అప్లికేషన్ నాలుగు వచ్చిన పలా పోస్ట్కి టీటీడీ చైర్మన్కి పో పది మంది ఉన్నారు పది మందిలో ఆరుగురు ఉన్నారు అప్లికేషన్ పక్కన వెళ్ళేస్తారు మొన్న ఏమి ఇచ్చాము ఇప్పుడు ఏమి ఇచ్చాము ఇప్పుడు ఏమి ఇచ్చాము ఇప్పుడు ఏమి ఇది అంతా లెక్కేసుకుంటాడు ఈవెన్ ఆఫీసర్స్ పోస్టింగ్స్లో కూడా అట్టపడతారు నాకు తెలిసింది చంద్రబాబు ఇవాళ మీరు ఖచ్చితంగా చెప్తున్నారు హౌ కెన్ అండి రేంటి కమ్యూనిటీ ఎక్కడ లేదు చెప్పండి నమ్మకస్తులు కావాలి ఎవరు వస్తారు చెప్పండి వైఎస్ఆర్సీపీకి లేదా ఎవ ఏ పార్టీకి లేదు చెప్పండి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి లేదా పక్కన ఉన్నాళ్ళంతా వాళ్లేగా చిరంజీవి దెబ్బతిన్నాడు అలాగే దెబ్బతిన్నా కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ పక్కన అట్టగ చేయరారు ఏం చెప్తాం దానికి ఎవరు వెళ్తారు అభిమానం ఉన్నాడే వెళ్తారు అభిమానులు లేనాడు ఎందుకు వెళ్తాడండి అభిమానం ఉన్నాడే వెళ్తాడండి నేను ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాను మీ దగ్గర చెప్పండి మనవాళ్ళు లేరు అని వెళ్తాం అంతే కదా ఇవి మన నాకు హాని చేయడని ఆయన కూడా పెట్టుకుంటాను నెలలో ఎక్స్పీరియన్స్ అనుభవం ఇది కష్టంగా ఉండొచ్చు బట్ వాస్తవం కదా చెప్పండి ఏ కంపెనీల్లో ప్రైవేట్ కంపెనీల్లో చూడండి హాస్పిటల్స్లో చూడండి ఎవరు ఓనర్ అయితే వాళ్ళ వాళ్ళు అంతా వచ్చి ఉంటారు బంధువులు మావాడు మనవాడు ఉన్నారా ఉద్యోగిరా బాబు అని వాళ్ళు మావయ్య బావయ్య ఎవరో చెప్తారు ఉద్యోగాలు ఇస్తే పోతారు చేరే చూస్తే నైంటీ పర్సెంట్ వాళ్ళే ఉంటారు ఏం చేస్తుంది దానికి మీరు కాదా వాస్తవం కాదా మరి అది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్లీ మోటివేటెడ్ ఎలక్షన్ మోటివేటెడ్ ఇది తప్ప కమ్మ సామాజిక ఏదో దోచిపెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అనేది కరెక్ట్గా జన్మభూమి కమిటీలో కమ్మాస్ ఎక్కడ ఉంటారండి ఎక్కడుంటారు కమ్మ కమిటీ ఎన్ని జిల్లాల్లో ఉన్నారు చెప్పండి ఎన్ని జిల్లాల్లో ఉన్నారు చెప్పారు సార్ మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారని కానీ బయట చూసే మూడు లక్షల కోట్ల సంఖ్యలో ప్రాజెక్ట్స్ ఇచ్చినా సరే సో అవి ఎక్కడికి వెళ్ళిపోయా ఎవరికి తెలియదు అంటే మోదీ గారు మొన్న వచ్చారు అందరూ గో బ్యాక్ గో బ్యాక్ అని చెప్పేసి కొంత నిరసన కూడా జరిగింది కానీ ఆ ఫంక్షన్లో జరిగింది దాంట్లో చెప్పారు మూడు లక్షల కోట్ల సంఖ్యలో ప్రాజెక్ట్స్ ఇచ్చామని చెప్పేసి సో అవన్నీ అంటే అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అంటారండి మూడు ఎక్కడికి వెళ్ళిపోతే గవర్నమెంట్లు లెక్క ఉంటాయిగా అవన్నీ స్వీపింగ్ స్టేట్మెంట్లు అండి అవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్ ప్రతి స్టేట్లో అట్టాగే మాట్లాడుతున్నారు అమిత్ షా వచ్చి ఇక్కడ అట్టాగే మాట్లాడితే నెక్స్ట్ డే కేసీఆర్ లెఫ్ట్ రెడ్డి ఇచ్చాడు ఇక్కడ సో మోడీ కానీ అమిత్ షా కానీ ఎక్కడికి వెళ్ళినా మేము మూడు లక్షల కోట్లు ఐదు లక్షలు ఎక్కడ ఎక్కడ మూడు లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి మూడు లక్షల కోట్లు ఇవే కదా స్టేట్ గవర్నమెంట్ వచ్చే ప్రపోషన్ వచ్చే డబ్బు స్కీముల స్కీములు కింద వచ్చే డబ్బులేగా నరేగా బొరేగా హౌసింగ్ వీళ్ళు ఇస్తారు వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారు ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్ అండి ఇది జరిగేది కదా ఇల్లు కట్టారుగా ఇల్లు కట్టిన దాంట్లో గవర్నమెంట్ డబ్బు ఉందిగా నరేగా కింద పొళ్ళని వర్క్ చేశారుగా మరి దాంట్లో కేంద్రం డబ్బు ఉందిగా ఇవన్నీ ఉన్నాయి లేదని ఎవరంటారు బట్ దట్ ఈస్ స్టేట్స్ మనీ దట్ ఈస్ నాట్ సెంట్రల్ గవర్నమెంట్ మనీ ఏం కాదు అది ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే మోడీ మీద ఎందుకు ఆయన ఇంత ఇదిగా ఉండే మోడీని చాలా ఎక్స్పెక్ట్ చేశారు చంద్రబాబు నాయుడు సంగతి కాదు కరెక్ట్ కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు ఏంటని గమనించాలి చంద్రబాబు ఈజ్ డిఫరెంట్ కాదు చంద్రబాబు నేను ఒక జీవితాన్ని రాజకీయం మాట్లాడదలుచుకుంటే ఒకటి ప్రజల అభిప్రాయాలు వేరే విధంగా ఉంటే వాళ్ళకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు పోతాడని నేను అనుకోను ఆయనంత తెలివి నేను అనుకోను చూసి 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 ప్రజల అభిప్రాయము చూసిన తర్వాత ఇది లాభం లేదు ప్రత్యేక హోదా తప్ప మరొకటి ప్రజలకి నా సమ్మతం కాదు రాష్ట్రానికి ఇంతకన్నా మళ్ళీ తరుణోపాయం లేదు వీళ్ళు మనకి చేయట్లేదు కొన్ని ఈజీగా చేయవలసినవి కూడా చేయట్లేదు కారణాలు చెప్తున్నారు కారణాలు కరెక్ట్ కాదు కాబట్టి వీళ్ళకి ఏదో పొలిటికల్ ఎజెండా ఉందని కూడా ఆయన బయటకు వచ్చాడు క్లియర్గా తెలుస్తుంది బీజేపీతో పెట్టుకుని ఆయన గవర్నమెంట్ ఎలక్షన్లకు ఎలా వెళ్ళగలదని మనం రాజకీయం మాట్లాడతాం బీజేపీతో కలిసి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు వెళ్లే పరిస్థితి అది లేకుండా బీజేపీతో పోట్లాడుతుంటేనే ఇంత టఫ్గా ఉంది ఇక ఎలక్షను బీజేపీతో కలిసి చంద్రబాబు నాయుడు ఎలక్షన్కి వెళ్ళే పరిస్థితి ఉందండి అండి ఒకటి రాజకీయం ఆలోచించినప్పుడు అంటే మూడు లక్షల కోట్లు నాలుగు కష్టాలు దట్ ఇస్ ఏ కమ్ సెంటర్ నుంచి మొత్తం అర్థం డబ్బులు అది వాస్తవాన్ని నేను అనుకోను బట్ ఏదైనా అది ఐఎమ్ నాట్ హియర్ టు జడ్జ్ అనుకోండి జయప్రకాష్ నారాయణ గారు వాళ్ళు కమిటీ తేల్చారు డెబ్బై వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సిందని ఆస్ పర్ది సో వీ గో బై దట్ అట్లీస్ట్ అట్లీస్ట్ స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది అని దానికన్నా కూడా బట్ ఒకటేంటంటే ఇది ఎక్స్ట్రా ఏమి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్కి ఎక్స్ట్రా ఇవ్వాలంటే మీరు విడిపోయిన స్టేటు ఒకటి రెండవది రాజధాని లేని స్టేటు రాజ అరవై ఏళ్ళు పైగా కలిసి ఉన్న రాష్ట్రాన్ని మీరు విడదీసేటప్పుడు రాజధాని లేతో కూడినటువంటి కొత్త స్టేట్ ఎక్కడ ఏర్పడలేదండి రాజధాని మేము చూసుకుంటాలే బాబు మాకు స్టేట్ ఇవ్వండి పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళే సో అట్లాంటిది ఇప్పుడు ఉన్న స్టేటు మొత్తం ఏదైతే మెజారిటీ ప్రజలు ఎవరైతే రాజధానిగా అయింది దీన్ని భావించి ఇక్కడ అరవై ఏళ్ళకి సెటిల్ అయ్యారో ఒకటి రెండు జనరేషన్లుగా వాళ్ళంతా కూడా ఇప్పుడు ఇక్కడ దీన్ని వేరే స్టేట్లో ఉండి మన స్టేట్ అక్కడ ఉండాలనే ఫీలింగ్ ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు దట్ ఈస్ ఏ డిఫరెంట్ మళ్ళీ అది వేరే సబ్జెక్ట్ అది బట్ పాయింట్ ఏంటంటే మీకు ఆంధ్రప్రదేశ్ ఎందుకు ప్రత్యేకంగా ఇవ్వాలా అంటే ఇది కారణం రాజధాని లేదు లోటు బడ్జెట్ ఉంది ఇండస్ట్రీస్ లేవు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లేవు ఫెసిలిటీస్ లేవు ఇవాళ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగం దొరికే ప్లేస్ ఏముందండి హైదరాబాద్ వచ్చి ఇక్కడ చూసుకుంటే అక్కడ హోటల్ అవి డెవలప్ చేయడానికి ఎక్కడ ఇచ్చారండి మూడు లక్షలు దానికి అక్కడ డెవలప్మెంట్కి ఇవ్వలేదుగా వేరే స్కీమ్స్ కింద ఇచ్చారు ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ అగైన్ సబ్జెక్ట్ కరెక్షన్ వాళ్ళు ఇచ్చిందంటే వేరే స్కీమ్స్ కింద ఇచ్చారు లైక్ ఎనీ అదర్ స్టేట్ అంటున్నా తెలంగాణ కూడా ఇచ్చా ఉన్నారుగా మహారాష్ట్రకి ఇచ్చా ఉన్నారు కర్ణాటకకి ఇచ్చామన్నారు మద్రాసు వెళ్తే అదే చెప్తారు ఇస్తారండి ముందు కదా ఎవల్యూషన్ ఫండ్స్ వచ్చే ఆదాయంలో ఫార్టీ పర్సెంట్ స్టేట్స్కి ఇవ్వాలని ఉంది కదా వేణుగోపాల్ రెడ్డి కమి కమిషను అది ఆటోమేటిక్ ఇవ్వాలి షేరింగ్ బేసిస్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళి డబ్బులు కాక ఎక్కడి నుంచి తెలంగాణలో హైదరాబాద్ నుంచి వచ్చే డబ్బులు కేంద్రానికి వెళ్తున్నాయి వెళతా మళ్ళీ వెనక్కి రావటమేగా మీకు ఎక్కడి నుంచి సొంతంగా వస్తుంది ఆదాయం లేదుగా రాష్ట్రాలు రాష్ట్రాలే కేంద్రం కదా రాష్ట్రాలే కేంద్రం మరి కేంద్రం విజయ అన్నాడు ఎందుకే ఎన్టీఆర్ రాష్ట్రాలు లేకపోతే కేంద్రం ఏదో నీకు సెంటు పొలం ఉంది ఎక్కడన్నా లేదుగా మాట వరుసగా చెప్తున్నా అందువల్ల నేనేదో ఇచ్చాను మీరేదో పుచ్చుకున్నారు అసలు యాటిట్యూడే కరెక్ట్ కాదండి మోడీ అమిత్ షా యొక్క యాటిట్యూడ్ కరెక్ట్ కాదు అది అది కరెక్ట్ కాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఆంధ్రప్రదేశ్కి మూడు లక్షల రూపాయలు డెవలప్మెంట్కి ఇవ్వలేదండి అది కరెక్ట్ కాదు ఇస్తే పోలవరం స్టేట్ గవర్నమెంట్ ఎందుకు పెడుతుందండి వాళ్ళు చెప్పే ఏకైక కారణం ఏంటండి మీరు రసీదులు ఇవ్వలేదు అంత కుంటి ఈ గవర్నమెంట్లో ఏమైనా ప్రైవేట్ చెట్టాలా ప్రైవేట్ వ్యాపారం అండి వ్యాపారుడు నీళ్ళగనండి అంటే జీఎస్టీ కమర్షియల్ ట్యాక్సెస్ వ్యాపారం వ్యాపారస్తుల చెప్పి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ రేపు అక్కడ ఎవరు ఉంటారో తెలియదు ఇక్కడ ఎవరు ఉంటారో తెలియదు అడ్మిట్ హూ ఇది రెస్పాన్సిబుల్ ఆఫీసర్స్ ఆర్ రెస్పాన్సిబుల్ కదా చంద్రబాబు నాయుడుని వీళ్ళు కాదు కదా అక్కడ ఎవరు డిపార్ట్మెంట్ హెడ్ ఉంటారో వాళ్ళు రెస్పాన్సిబుల్ అవుట్ ఆఫ్ ది వే చేస్తే అప్పుడు కేసులు వస్తాయి ఆఫీసర్లు కూడా అందుకు ఇరుక్కుంటారు కదా అవుట్ ఆఫ్ ది చేస్తే అదే ప్రాబ్లమ్ ముందు వాళ్ళు ఎందుకు చేస్తారండి అందులో చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎవరు నెత్తి మీద పెట్టుకొని నేను జీవితాంతం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశారనే మనిషేం కాదు ఆయన కేర్ఫుల్గా ఉంటాడు అందువల్ల మూడు లక్షలు ఎత్తికి పోయారు ఎక్కడికి అదంతా వరీ స్వీపింగ్ ఎలిగేషన్ అండి దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఆంధ్రప్రదేశ్కి చేయవలసినంత చేయలేదు వాళ్ళు ముందు చేయలేదు నెంబర్ వన్ సరిగా ట్రీట్ చేయలేదు నెంబర్ టూ కేర్ చేయలేదు నెంబర్ త్రీ ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు మీకు ఇంత గూఢచారి వ్యవస్థ ఉంది మీ పార్టీ ఉంది ఇంత తెలియగల వాళ్ళు మీరు ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది మీకు ఆర్ఎస్ఎస్ ద్వారా కానీ బజరంగ్ దళ కానీ బీజేపీ కానీ ఉంది మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటున్నారో మీకు తెలియదండి చంద్రబాబు చంద్రబాబుని చంద్రబాబు జగ జగన్మోహన్ రెడ్డి పక్క రాజకీయాలు పక్కన పెట్టాడు ప్రజలేమనుకుంటున్నారు మీకు తెలియదా మీరు మట్టి నీళ్లు తీసుకొచ్చారు కేసీఆర్ ఏమన్నాడండి ప్రైమ్ మినిస్టర్ ఏదో ఇస్తారనుకోండి నేను చేద్దామని ఆయన మట్టి నీళ్ళు నేను నేనేది లేకొచ్చాను అన్నాడు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమనుకుంటారండి ఉద్వత్ తుఫాను వస్తే ఏమైందండి రైల్వే జోన్ ఏమైంది మీ మీ ఎంపీని లక్ష యాభై వేల ఓట్ల మెజార్టీతో గెలిపించారు అక్కడ విజయం మీద రైల్వే జోన్ ఏమైందండి ఇది ఇవన్నీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ పట్ల మోడీ ఎందుకు ఇలా అనే దానికి సమాధానం లేదండి ఏమి చేయట్లేదు కాదు ఎందుకు ఇలా చేస్తున్నాడు అనే ప్రశ్న వచ్చింది మీరు గమనించండి అంటే దేవ కమిటీ కంక్లూషన్ వీళ్ళు అన్యాయం చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు కరెక్ట్ కాదండి బీజేపీ పరిస్థితులు ఏంటంటే బీజేపీ ఇస్ నాట్ ఎ ఫోర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళకి వచ్చేది లేదు పోయేది లేదు రాజకీయంగా చివరికి ఇట్స్ అ ఫైట్ బిట్వీన్ చంద్రబాబు మోడీ లాగా అయిపోయింది నేషనల్ లెవెల్లో కూడా అది పొలిటికల్ ఇది అనుకోండి ఓకే మీరు నేషనల్ లెవెల్ అయింది అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను అండి ధర్మ పోరాట దీక్షకి పదకొండు కోట్లు అయిందని చెప్పేసి అంటుంది రెండున్నర కోట్ల వాళ్ళు క్లారిఫై చేసినట్టు రెండు పాయింట్ ఐదు రెండు పాయింట్ ఏడు అది అంటే మన నేషనల్ మీడియాలో అయితే స్టేట్ గవర్నమెంట్ జీవో ఉంటుంది కదండి ఖర్చు ఎక్స్ అది ఏదో డబ్బులు జేబులో తీసుకుంటు కాదు కదండి గవర్నమెంట్ ఎవ్రీథింగ్ ఆర్డర్ ఉంటుంది మీకు లోకల్ పొలిటికల్గా పార్టీ తరఫు నుంచి వాళ్ళు వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు అంటే లోకల్ మీడియాలో ఎందుకు రావట్లేదు ఆ న్యూస్లో అవి అంటున్నాను నేషనల్ మీడియా అంటే రోజు బీజేపీ కాబట్టి కంప్లీట్ కంప్లీట్ మన మీడియా చాలా బెటర్ कैसे डिडमी अड़ोटे एक्सप्टेडीटी ओके सर थैंक यू थैंक अल्ला